మాధురి కృష్ణ, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అసపిట. సో మన రెగ్యులర్ వ్లాగ్స్ లా కాకుండా ఇవాళ కొంచెం కొత్తగా వీడియో చూడబోతున్నారు. ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఖుషి ప్రమోషన్ ఈవెంట్కి నేను విజయ్ దేవరకొండ అండ్ సామంతాన్ని కలిసాను, గుర్తుంది కదా. సో అగైన్ మనకి విజయ్ని కలిసే అవకాశం వచ్చింది. సో ఇప్పుడైతే ది ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవ్వబోతుంది కదా, విజయ్ న్యూ మూవీ. సో దానికి మంచి చిట్చాట్ అలాగ సెషన్కి మనకి ఛాన్స్ దొరికింది. సో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మీరు బ్లాగ్ చివరకు చూస్తే తెలుసు. కొత్తగా ట్రై చేయబోతున్నాను అవుట్ఫిట్, ఇవాళ ఇండో వెస్ట్రన్ టైప్లో. నా మాటలు తడబడుతున్నాయి కదా, బేసిక్ టైం అయిపోతుంది. సో యా, లెట్ స్టార్ట్. నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి క్విక్గా మేకప్ చేయించుకుంటాను. మేకప్ ఆర్టిస్ట్ వచ్చారనమాట. సో ఎలా ఉంటుంది నా లుక్ అది కూడా మీరు చూద్దరు, కానీ నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం టైం అయిపోతుందని టెన్షన్గా కూడా ఉంది. సో లెట్స్ గో. సో ఒకరోజు ముందుకు వచ్చాను కొన్ని విషయాలు చెప్దామని చెప్పి. సో అక్క దగ్గరికి నేను కొన్ని ప్రింట్స్ తీసుకుందామని వచ్చామన్నమాట. ఏమంటే మాకు కాన్సెప్ట్ ఏదన్నా చూస్ చేసుకొని మీరే థింక్ చేసి చెప్పాలి అని చెప్పారు. ఎందుకంటే 1-to-1 ఇంటర్వ్యూలో ఏం చేస్తారు అని చెప్పి. సో నేనైతే ఇలాగ ఒక మూవీ లొకేషన్స్ అలా తీసుకొచ్చి తను క్వశ్చన్ అడుగుతాను, లొకేషన్ చూసి తను మూవీ గెస్ట్ చేయాలి. సో ఇలాంటిది అనుకున్న వాళ్ళు అప్రూవ్ చేశారు, ఓకే అన్నారు. ఏదన్నా మంచి ఆపర్చునిటీ రావడం ఎంత కష్టమో దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవడం, ఆ యూనిక్నెస్ చూపించుకోవాలి అనే తపన ఉంటుంది చూసారా లోపల నుంచి, అది చాలా స్ట్రెస్ ఉంటుంది. లిటరలీ నాకు అది ఇక్కడికి వెళ్తున్నామని తెలిసినప్పటి నుంచి అసలు తెలియని యాంగ్జైటీ. నేను స్టోరీ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్లో ఆ రోజైతే. సో ఇలా కొన్ని మూవీ లొకేషన్స్ గూగుల్లో డౌన్లోడ్ చేసి ఇలా ప్రింట్స్ తీసింది అనమాట అక్క అలైన్ చేసి మొత్తము. సో బాగా హెల్ప్ చేసింది నిజంగా. నాకు ఆల్రెడీ చాలా క్లమ్జీగా ఉందన్నమాట. మా పేరెంట్స్ కూడా చాలా అయింది రాజమండ్రి వెళ్ళి అక్కడే ఉంటున్నారు. సో ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ ఒకసారి చేయడానికి యాక్సెస్ ఉండట్లే. అండ్ హియర్ ఈజ్ మై కజిన్ అమూల్య. సో అమూల్య చాలామంది మీకు తెలిసి ఉంటుంది, మేము లాస్ట్ బిఫోర్ దివాళీకి ఒక మంచి అవుట్ఫిట్ చేసాము. తను డిజైనర్ అనమాట, అనీనా బోటిక్ వాళ్ళ బోటిక్ పేరు. సో నేను ఇలా లాస్ట్ టైం ఖుషికి వెళ్ళినప్పుడు నార్మల్ ఫ్రాక్ క్యాజువల్ ఫ్రాక్ వేసుకెళ్తే తిట్టింది, నువ్వు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చెయ్యి, మంచి మంచి క్రియేటివ్ అవుట్ఫిట్స్ ట్రై చేయి, నీకు చాలా బాగుంటుంది, ఎపీలింగ్గా ఉంటుంది, అండ్ ఆల్సో చూడడానికి కూడా ఆ స్పెషల్గా కనిపిస్తాము అంటే ఈసారి ఒక 2 డేస్ ముందు అది తెలిసింది కదా. అందుకని వెంటనే ట్రై చేసాము, మంచి ఫ్యాబ్రిక్ అన్నీ వెళ్ళి షాప్ చేసి ఇండో వెస్ట్రన్ టైప్లో స్టైల్ చేసింది. మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అండ్ నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ వీడియో పోస్ట్ చేసాను, అందులో చూసే ఉంటారు కొంచెము. ఈ వీడియోలో క్లియర్గా పిక్చర్స్ అవి పెడతాను చూడండి. ఎంత బాగుంటుంది అంటే అమూల్య ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది. అంటే మన థాట్ని కరెక్ట్గా పెట్టి అండ్ ఆల్సో మన బాడీ స్ట్రక్చర్కి ఏది బాగుంటుంది, ఏ డిజైన్ అయితే మనం బాగా కనిపిస్తామని థింక్ చేసి చెప్తుంది అనమాట. సో అవుట్ఫిట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. అండ్ నేను ముందు రోజు ఈవినింగ్ శుభ్రంగా హెయిర్ ఆయిల్ పెట్టుకొని అప్పుడు హెయిర్ వాష్ చేసుకుంటాను. హెయిర్ ఆయిల్ పెట్టాక మన హెయిర్ వాష్ చేస్తే చాలా బాగా అవుతుంది. అండ్ ఇక్కడ హెయిర్ డ్రై చేసుకుంటున్నా. ఈ డివైస్ మీకు రీసెంట్గా నేను యాక్చువల్లీ ఒక చిన్న షార్ట్లో పెట్టాల్సిందే బట్ లేట్ అయింది. ఇది అగేరో 6-in-1 మల్టీ హెయిర్ స్టైలర్. లైక్ ఇన్ని ఎక్స్టెన్షన్స్ ఉండి ఈ ఫీచర్స్ మీ అందరికీ తెలిసే ఉంటాయి చాలామందికి. మనకి సూపర్ బడ్జెట్లో వస్తుంది అండ్ సెలూన్లో చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను క్విక్గా అన్బాక్సింగ్ చేసినప్పుడు క్లిప్ పెడుతున్నాను. ఇందులో మనకి మెయిన్ యూనిట్తో పాటు 6 ఎక్స్టెన్షన్స్ వస్తాయి, అవి ఏంటో చూపిస్తా. ఇది మెయిన్ యూనిట్, ఇందులో ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ అండ్ హీట్ కంట్రోల్ కూడా ఉంది. సో మనకి హ్యాండ్ గ్లౌస్ కూడా, హీట్ ప్రొటెక్టింగ్ గ్లౌస్ ఇచ్చారు. లెఫ్ట్ అండ్ రైట్ కర్ల్స్కి అనమాట. ఇది డ్రైయింగ్ నాజిల్, ఇది స్లీకింగ్ బ్రష్ బాగా ఒత్తుగా ఉన్నది స్లీక్గా కావడానికి, అండ్ ఇది స్మూతింగ్ బ్రష్, అండ్ ఆల్సో ఇది వాల్యూమైజింగ్ బ్రష్. సో మీరు సెలూన్లో యూజువల్లీ హెయిర్ స్టైల్ చేసే వాళ్ళు వాళ్ళ దగ్గర చూసుంటారు. సో ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ కాకుండా వెనక సైడ్ ఇలా లాక్ సిస్టమ్ ఉంది. అంటే మనం ఇలా ఎక్స్టెన్షన్ పెట్టగానే వెంటనే లాక్ అయిపోతుంది అండ్ లాంగ్ ప్రెస్ చేయగానే స్విచ్ ఆన్ అవుతుంది. హీట్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు, అంటే ఎంత హీట్ కావాలి, వార్మ్ కావాలా, హాట్ కావాలా, అయితే కూల్ కావాలా అని సెట్ చేసుకోవచ్చు. ఇందులో ఇంటెలిజెంట్ హీట్ కంట్రోల్ అనే ఫీచర్ ఉంది. ఆల్సో 3 స్పీడ్ సెట్టింగ్స్ అండ్ 3 హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి నేను చెప్పినట్టు. సో ఎవరైతే మంచిగా హెయిర్ స్టైల్ చేసుకోవాలి ఎవ్రీడే ఆఫీస్కి, దానికి కూడా అస్తమానం బయటకు వెళ్ళలేము కదా, ఏదైనా ఈవెంట్స్ ఉన్నా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే పెట్టి మీకు జస్ట్ చూపిస్తాను కలర్ అవి ఎలా వర్క్ అవుతాయని చెప్పి. ఇక్కడ హ్యాండ్ గ్లౌస్ వేసుకున్నాను బికాజ్ ఎక్స్టెన్షన్ తీసినప్పుడు మనకి కొంచెం వేడిగా ఉంటుంది కదా, అందుకని పెట్టుకొని అప్పుడు మీరు ఇలా చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి రైట్ అండ్ లెఫ్ట్కి మనకి వేరేగా ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి చేసుకోవచ్చు. జస్ట్ ఇలా పెడితే వెళ్ళిపోతుంది. నాకు యాక్చువల్లీ అంత ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఈ మధ్యన నేర్చుకుంటున్నాను. నేను చిన్న లాస్ట్ చిన్న కర్ల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఎంత క్యూట్ ఎంత క్విక్గా అయిపోయిందో, వెరీ మచ్ ఇంప్రెస్డ్ అనమాట. భలే అనిపిస్తుంది, నేను ఉత్తిన కూడా అప్పుడప్పుడు చేసుకుంటాను బికాజ్ ఇలా నాలా ప్లెయిన్గా సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం కర్ల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే వాల్యూమైజింగ్ బ్రష్ యూస్ చేస్తున్నాను, దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం పఫీగా అలా వాల్యూమ్ కనిపిస్తుంది అనమాట.
లో 1,10,000 ఆర్పిఎం బ్రష్లెస్ మోటార్ ఉంది, చాలా ఎఫిషియెంట్గా ఉంది. అండ్ స్క్వీల్ కూడా రొటేటింగ్ స్క్వీల్ అనమాట. సో పవర్ కార్డ్ ఒకేలా ఉంటే మనకి తిప్పడం కష్టంగా ఉంటుంది కదా, సో అలా మొత్తం తిరుగుతూ ఉంటుంది. సో దట్ మనం ఏ యాంగిల్లో లైక్ రైట్ లెఫ్ట్ బ్యాక్ సైడ్ చేసుకోవాలని చాలా ఈజీగా ఉంటుంది. సో మీది అమెజాన్లో దొరుకుతుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్, నేను లింక్ ఇస్తాను. అరౌండ్ 12,000 పడుతుంది ఆఫర్స్ బట్టి, డూ చెక్ ఇట్ అవుట్, చాలా చాలా యూజ్ అవుతుంది. సో నైట్ అలా మొత్తం డ్రై చేసేసుకున్నా, మార్నింగ్ ఇంకా మేకప్ ఆర్టిస్ట్ వచ్చారనమాట. నేను ఎందుకంటే మేకప్ ఆర్టిస్ట్ని పెట్టుకున్నాను, మనకి హడావిడిలో ఎక్కువ తక్కువ తెలీదు. సో మెయిన్ ఈవెంట్ అప్పుడు ఎప్పుడు ఏంటంటే అలా మేకప్ ఎవరైనా చేస్తే బాగుంటుంది అని అనిపించింది. నేను లాస్ట్ ఫ్యూ టైమ్స్ చాలా హడావిడిగా ఏదో ర్యాండమ్గా వెళ్ళిపోయాను. నేను చెప్పగా మా కజిన్ అంది, నువ్వు ప్రాపర్గా రెడీ అవ్వు, అలా ప్రొఫెషనల్గా ఉంటుంది, చాలా అది ఇంపార్టెంట్ అని చెప్పి అది ఇప్పుడు తిడుతూ ఉంటుంది అనమాట అమూల్య. సో ఇక్కడ షీస్ ప్రవళిక, చాలా బాగా చేస్తారు మేకప్. అండ్ వీళ్ళు మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట, మేకప్ ట్రైనింగ్. నేను సూన్ సెల్ఫ్గా మేకప్ ఎలా చేసుకోవాలి నేను ట్యూటోరియల్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. సో తిన ఇక్కడ వచ్చేసి నాకు చాలా లైట్గా బేస్ మేకప్ వేసి, అండ్ హెయిర్ ఏంటంటే బేసిక్ కర్ల్స్ అనుకున్నాను నేను, కానీ ఆవిడ అన్నారు క్రిమ్ చేసుకోండి మీకు ఈవినింగ్ వరకు అలా ఉంటుంది ఒత్తిగా. సిల్కీ హెయిర్ వాళ్ళకి ఏంటంటే కొంచెం అలా క్రిమ్ చేసి కొంచెం కర్ల్స్ చేస్తే చాలా సేపు ఉంటుంది అనమాట. సో ఇలా ఆర్టిస్ట్కి ఏంటంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ అవుట్ఫిట్ మీద ఎలా బాగుంటుందని. నేను ఒక రిఫరెన్స్ ఇమేజ్ చూపించాను, దానికి నియర్గా నా ఫేస్కి సెట్ అయ్యేలాగా చేశారు, చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ మధ్యాహ్నము లంచ్ చేసేసాక 1 అలా వచ్చేసారు ఆవిడ, నేను 1:30 2 అయిపోయినట్టుంది స్టార్ట్ అయ్యేటప్పటికి మేకప్ స్టార్ట్ చేయడము. సో అది ఈ నైట్ వరకు కూడా ఫేస్ అలాగే ఉంది, మీరు చూసారు లైక్ లాస్ట్లో చూస్తారు వీడియో, నిజంగా లాంగ్ స్టే ఉంది నైట్ వరకు. తను యూస్ చేసిన ప్రొడక్ట్స్ కూడా చాలా మంచిగా యూస్ చేశారు బ్రాండ్స్ అవి, సో ఐ థింక్ దానివల్ల చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ బ్లెండింగ్ కూడా బాగా చేశారు. సో హెయిర్ చూసారు కదా ఎలా అనిపించింది, కామెంట్ చేయండి. నా లుక్ ముందు వీడియోలో చెప్పారు బట్ ఇక్కడ ప్రాపర్ గెట్ రెడీ కదా, అందుకనే చెప్తున్నాను. అవుట్ఫిట్ కూడా వెరీ కంఫర్టబుల్, వెరీ స్టైలిష్. అసలు నేను ఏదో చాలా డిజైనర్ వేసుకున్న హెవీ అన్న ఫీలింగ్ లేదు, చాలా బ్రీజీగా ఉంది, సమ్మర్ అవుట్ఫిట్ అనమాట. నేను బొటిక్ అండ్ ఆల్సో మేకప్ ఆర్టిస్ట్ నెంబర్స్ ఇవన్నీ ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఫుల్ లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి అన్నీ యూజ్ అవుతాయి. అండ్ తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము, మేము చెప్పిన టైంకి వెళ్ళిపోయాము గైస్. యాక్చువల్లీ 3:30 to 4 మధ్యలో అక్కడ ఉండమన్నారు, మేము 3:40 అలా అయింది స్టార్ట్ అయ్యేటప్పటికి 4:10 ఆ టైంకి రీచ్ అయిపోయాము. అండ్ షీఈ్ నవ్య, నా ఫ్రెండ్, ఆల్మోస్ట్ ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. అర్జున్ బర్త్డేకి హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ చేసేది అప్పట్లో తను, సో అలా పరిచయం అనమాట. సో ఇదిగోండి ఇక్కడైతే కార్డ్స్ అవన్నీ తీసుకుని వెళ్తున్నాము. బేసిక్గా ఏంటంటే వ్లాగ్ తీయాలి, అండ్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు తను సునీల్, ముందు కూర్చున్నారు కదా ఫోన్ మాట్లాడుతున్నాడు, తను చాలా షై. సో మనకి రీల్ ఫార్మాట్లో కొంచెం కావాలి, వ్లాగ్ కావాలి కాబట్టి నేను వాళ్ళ ఫ్రెండ్ కూడా అండ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద డే. అయ్యో నేను మరీ ఇదిగా ఉంది నా ఫేస్ గైస్, ఫేస్ ఇలా ఉండదు, కెమెరా ముందు బాగుంటుంది, మేకప్ ఎక్కువైంది అనుకుంటారేమో అని చెప్తున్నాను అనమాట. న్యాచురల్గా మనం ఎప్పుడైనా ఉండం కదా. మేము చెప్పిన టైంకి గుడ్ బాయ్ గుడ్ గర్ల్స్లో వచ్చేసాం గైస్. సో మేము ఫస్ట్ బెంచెస్, ఏమంటారు లాస్ట్ బెంచెస్, ఫస్ట్ బెంచెస్. ఇక నేను చిన్నప్పుడు స్కూల్లో కూడా ఫస్ట్ వెళ్ళిపోయి బెంచులు సర్దిద్దాను అనమాట, ఇక్కడ కూడా ఇక్కడ సెట్ చేస్తున్నారు, లోపలికి వెళ్ళి సెట్ సర్దేద్దాం రండి. ఫస్ట్ అసలు ఎలా ఉంది మొత్తం, ఇక్కడ చిన్న స్నిపెట్ తీసుకుందాం, పైన ఏరోప్లేన్ వెళ్తాం. సూపర్ హోమ్లీ లొకేషన్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ సీరియల్స్ అవన్నీ షూటింగ్ అవుతాయి అనమాట. నేను కొన్ని ఇల్లు బయటని చూసి ఇది ఆ సీరియల్ కదా అనుకున్నాను. యాక్చువల్లీ సీరియల్స్ చూడడం అమ్మ చూస్తారు కదా, సో అమ్మకి చెప్పాను అమ్మ ఇది ఆ లొకేషన్లో అనిపించింది అని చెప్పి. ఇది చాలా బాగుంది, పెద్ద హౌస్, మంచి మన ఏమంటారు అలా విలేజ్ స్టైల్లో ఉందన్నమాట. బాల్కనీ పైన అంతా కూడా చాలా బాగుంది. సో ఇది మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ వీడియోలో ఈ స్నిపెట్ చూసుంటారు. నాకు ఇంటర్వ్యూ జస్ట్ 4.5 మినిట్స్ దగ్గర ఫుటేజ్ వచ్చింది. సో తర్వాత ఇంట్రోలా పెడితే నేను చెప్పాలనుకుని కొన్ని విషయాలు చెప్పగలనని ఆ వీడియోలో ఇలా కొంచెం ఇంట్రోలా యాడ్ చేశాను అనమాట. బికాజ్ డైరెక్ట్గా నేను ఇంట్రొడక్షన్ కూడా ఇవ్వలే, నా హడావిడి నేను బాబు నాకు అనుకున్న కొన్ని కొన్ని విషయాలు నేర్చుకున్నాను కదా. ఈ ఎక్స్పీరియన్స్ చాలా యూస్ అవుతుంది నాకు ఫ్యూచర్లో, బికాజ్ మంచి చెడు చాలా విషయాలు నేర్చుకున్నాను ఆ రోజు. బిహైండ్ ద సీన్స్ ఎంత హడావిడి ఉంటుంది, ఒక చిన్న ఒక 4-5 నిమిషాలు ఇంటర్వ్యూకి ఎంత ప్రిపరేషన్, అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ ఎంత టీం వర్క్ చేస్తారు చూడండి. అక్కడ ఆల్మోస్ట్ 15-20 మంది ఉన్నారు, ప్రొడక్షన్ వాళ్ళు అండ్ ఆల్సో సెట్స్ వేసే వాళ్ళు, ఫోటోగ్రాఫర్స్ అయితే ఇంక తర్వాత వచ్చారమ్మా తండో తండాలి, ఒక 15-20 మంది ఉన్నారు. బికాజ్ ఇది అన్ని ఛానల్స్లో టెలికాస్ట్ అవుతుందంట. సో ఇక్కడ నేను ఏంటంటే 1-to-1 ఇంటర్వ్యూ అప్పుడు ఏ సోఫాలో అయితే కంఫర్టబుల్గా ఉంటుందో చూస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్లీ మనం పక్క పక్కన కూర్చొని మాట్లాడినప్పుడు చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళకి ఫ్రీగా ఉండాలి మనకి ఫ్రీగా ఉండాలి. మనం మొహమాటానికి ముందే నేను ఎవరిని కళ్ళలో కలిపెట్టి చూసి మాట్లాడలేను అంతకని, మీరు గమనించండి ఇంటర్వ్యూలో కూడా నేను అలా గాలి చుట్టూ తిరుగుతాను అనమాట, చాలా చాలా మొహమాటం నాకు. సో ఇక్కడైతే ఫొటోస్ కొన్ని పిక్చర్స్ అవి తీసుకుంటున్నాం మన రీల్ ఫార్మాట్లో కొన్ని, అలాగా మీరు అవి ఇన్స్టాగ్రామ్లో చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో చెత్త కొట్టేద్దాము. మీరు ఒకసారి ఫాలో అవ్వండి మాధురి కృష్ణ ఆఫీస్.
స్పెషల్ అని ఉంటుంది. అండ్ ఇక్కడైతే అందరూ వచ్చేసారనమాట. మన యూట్యూబ్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ బ్లాగ్స్ చేసే వాళ్ళందరినీ పిలిచారు. నేను కళ్యాణి నార్మల్ లైఫ్ స్టైల్ బ్లాగర్స్, మిగిలిన వాళ్ళందరూ సీరియల్లో కానీ మన ఇందులో చేస్తూ వ్లాగింగ్ చేస్తున్న వాళ్ళనమాట. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అందరినీ కలవడం బాగా అనిపించింది. నాకు మహేష్ శివన్ని నేను ముంబైలో కలిసాను ఒకసారి, అండ్ సిద్ విష్ణు ఉంటారు కదా, విష్ణు ఆవిడని నేను మను అండ్ చెరి వాళ్ళ బాబు బర్త్డేలో కలిసాను. అండ్ వా వైష్ణవి అదే ఫస్ట్ టైం కలవడం, బట్ షీ సో స్వీట్, చాలా బాగా మాట్లాడారు. పెద్దగా ఫోటోలు ఫుటేజ్ అని తీసుకోలేదు హడావిడికి, బట్ మహేష్ శివన్, వా వైష్ణవి ఇద్దరు లైక్ చాలా కూల్ అనమాట, చాలా బాగా మాట్లాడారు. అండ్ పిల్లలు ఒకే ఏజ్ కాబట్టి మేము ఉన్న కొంతసేపులో చాలా కబుర్లు చెప్పేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే విజయ్ వచ్చేసి మొత్తం ఈ గ్రూప్ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మూమెంట్ ఆఫ్ ద డే చూస్తారు, సూపర్ ఎగ్జైట్ అయ్యా నేను. సో జస్ట్ హాయ్ చెప్తూ ర్యాండమ్గా ఒక సెకండ్ స్టేర్ చేసి ఖుషి అప్పుడు కలిసాం కదా అనగానే నాకు ఒకసారి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలే, గట్టిగా నవ్వేసాను, చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ పని చేయడం ఆఫ్టర్ ఐ డోంట్ నో 4 సంవత్సరాలు అయితుంది, 5 సంవత్సరాలు. మీరు పిక్చర్ పెట్టారు? ఫోటో పెట్టాను 5 ఇయర్స్. కరెక్ట్, 5 ఇయర్స్ తర్వాత పరశురామ్తో మళ్ళీ పని చేయడం సో మచ్ ఫన్. మీకు గుర్తుందా ఆ ఖుషి అప్పుడు అడిగిన క్వశ్చన్ అదే, లైక్ మీ యాక్షన్ మూవీస్ అన్ని ఓకే బట్ ఒక్కసారి గీత గోవిందన్ లో ఒకటి చేయండి అన్న, బట్ నెక్స్ట్ అదే జరిగింది మాకు తెలియదు అప్పుడు, బట్ కోఇన్సిడెన్స్ అలా అయింది. ఆ క్వశ్చన్ అడిగితే విల్ సీ విల్ సీ అన్నారు, బట్ ఐ థింక్ అది సర్ప్రైజ్ గా ఉంచారు. అండ్ సో ఈ విధంగా అందరం 10 మెంబర్స్ అటు ఇటు 5 మెంబర్స్ వాళ్ళకి వచ్చినాము. గీతా భగత్ గారు యాంకరింగ్ గా చేశారనమాట, చాలా స్వీట్ గా అయింది. అండ్ ఒక్కొక్కరికి ఒక చిన్న కాన్సెప్ట్ లా ఇచ్చారు, దాన్ని మన ఓన్ గా ప్రెజెంట్ చేయమన్నారు. క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అడగచ్చు. నేను కళ్యాణికి చైల్డ్హుడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగాము, మిగిలిన వాళ్ళేమని ఫుడ్, కొంచెం ఫుడ్ కుక్ చేసి, కొంచెం ఫెస్టివ్ మూడ్లో అలా రకరకాలుగా. ఈ ఇంటర్వ్యూ అక్కడ టెలికాస్ట్ అవుతుంది అంటండి, మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, తెలుసగా తప్పకుండా అది కూడా షేర్ చేస్తాను లింక్ తప్పకుండా. బాగా వచ్చింది ఇంటర్వ్యూ, వాళ్ళు ఎడిటెడ్ వర్షన్ మంచిగా రిలీజ్ చేస్తారు కదా. నేను అడిగిన 2 మూడు క్వశ్చన్స్ ఎక్కడ కూడా చాలా మాట్లాడాను నేను మంచిగా, అది నేను యాక్చువల్లీ వాయిస్ సరిగ్గా లేదు సో మీకు డిస్టర్బింగ్గా ఉంటుందని నేను కట్ చేసేస్తున్నాను. పక్కన ఫోన్లో కొంచెం రికార్డ్ పెట్టుకున్నాను అందుకే నాకు కొంచెం మాటలు కొంచెం క్లారిటీగా వచ్చాయి. ఇక్కడ కెమెరామెన్ అక్కడ ఏంటంటే చాలా ఓవర్లోడెడ్గా ఉందన్నమాట, ప్లేస్లో చాలా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు అందుకే ఏంటంటే కొంచెం ఆ షేకినెస్ కూడా ఉంది ఫుటేజ్లో. సో అలా అయితే చాలా బాగా జరిగింది. సో గ్రూప్ ఇంటర్వ్యూ అయిపోయింది, అండ్ ఆల్సో ఇప్పుడు 1-to-1 నడుస్తుంది అనమాట. ఫస్ట్ ఒక క్రియేటర్ అవుతున్నారు, సో తర్వాత అలా అలా సెట్ చేశారనమాట ఎక్కడ ఎవరు కూర్చోవాలని. గ్రూప్ ఇంటర్వ్యూ అయితే చాలా బాగా జరిగింది, ఫన్. అండ్ తను గుర్తుపెట్టారు, అది చాలా చాలా నేను ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కూడా నాకు తెలీదు, నేను ఇన్స్టెంట్గా ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా అలా ఉండే అనమాట, నిజంగా గుర్తున్నారు థ్యాంక్ యూ అన్నట్టు. సో 1-to-1 చూసి అటెన్షన్ ఇచ్చి మాట్లాడతారు కాబట్టి గుర్తుంటుందేమో మరి. సో చాలా బాగా అనిపించింది, నైస్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంత రీసెంట్ టైమ్స్లో బ్యాక్ టు బ్యాక్ విజయ్ని కలుస్తాం అనుకోలేదు, స్వీటెస్ట్ పర్సన్. అండ్ యా, నెక్స్ట్ అయితే ఇప్పుడు నా 1-to-1 నెక్స్ట్ ఉండబోతుంది, బయట వెయిట్ చేస్తా. దగ్గరకు వస్తే నవ్య ఒక పిక్చర్ కానీ మన చిన్న బయట కానీ తీయించాలనేది నాకు ఇప్పుడు కోరిక. నిజం, నేను ఇలా చూస్తున్నాను నవ్య ఎక్కడ ఒకసారి ఒక పిక్చర్ తీసుకుందాం కలిసి అన్నట్టు, విజయ్తో పిక్చర్ ఇప్పించాలన్నది ఇప్పుడు మా మెయిన్ మోటో. మేకప్ ఇప్పుడు సెట్ అయిపోయింది కదా, లుకింగ్ గుడ్. అండ్ హియర్ ఈస్ ద ఫుల్ ఇంటర్వ్యూ, నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను, ఓన్ ఇంటర్వ్యూ బిట్ మాత్రమే చెక్ చేయండి తప్పకుండా, మీరు ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఇంటరాక్టివ్గా అంటే జనరల్గా వాళ్ళని గుచ్చుగుచ్చి అడిగినట్టు అలాంటి ప్రశ్నలు అడగడం నాకు ఇష్టం లేదు, బట్ ఫన్గా ఎంటర్టైనింగ్ చేస్తే తను ఎంజాయ్ చేస్తారని. హీ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్, చాలా హ్యాపీగా. అండ్ తను ఒక క్రేజీ స్టేట్మెంట్ ఇచ్చారు లాస్ట్లో, కరెక్ట్ కంటెంట్ చూడండి.
ఈ సో కామ్ అట్ ద సేమ్ టైం చాలా ఫన్గా సెటిల్డ్గా అనిపించింది అనమాట. చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం మనం, బికాస్ ఫస్ట్లీ సెలబ్రిటీ, ఇంకొకటి స్ట్రేంజర్తో మాట్లాడినప్పుడు మనకు చాలా భయం ఉంటుంది కాన్షియస్గా. బట్ మీరు చూస్తే వీడియోలో నేను ఎక్కడ టెన్షన్ పడినట్టు లేకపోతే కాన్షియస్గా బిగ్జిగిపోయి అసలు నేను చాలా క్యాజువల్గా ఫ్రీగా మాట్లాడాను. బికాజ్ నాకు తెలుసు లైక్ తను అంత ప్లెజెంట్గా మాట్లాడతారు అండ్ నాకు కూడా వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది నాకు క్లారిటీ ఉంది. సో తను రియాక్ట్ అయిన విధానం నాకు చాలా రెస్పెక్టబుల్గా అనిపించింది అనమాట. ఒకళ్ళు మనకి ఇచ్చే రెస్పాన్స్ వల్ల మనకు అర్థమవుతుంది కదండి, డిడ్ ది లైక్ అవర్ కన్వర్జేషన్ ఆర్ డిడ్ ది ఫెల్ట్ అన్కంఫర్టబుల్ అని. సో నాకు తను చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, అది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అలాంగ్ విత్ ఇలా ఈ సినారియో ఇంటర్వ్యూ అంతా కాకుండా నేను ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాను. బేసిక్గా నాకు ఫస్ట్ నా ఇంటర్వ్యూ ఉండాలన్నమాట. 10 మెంబర్స్ మొత్తం మనం ఇంటర్వ్యూ చేశాము విజయ్ని ఇలా పర్సనల్గా 1-to-1. అన్ని ఛానల్స్ వాళ్ళకి 1-to-1 ఛాన్స్ ఇచ్చారు. సో వాళ్ళు షెడ్యూల్ చేశారు వీళ్ళు ఇప్పుడు ఈ కాన్సర్ట్, వాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే విజయ్ కూడా రొటీన్ అంటే బ్యాక్ టు బ్యాక్ సేమ్ సేమ్ క్వశ్చన్స్ ఉన్న తనకి బోరింగ్గా ఉంటుంది కాబట్టి అలాగా ఆల్టర్నేట్గా సెట్ చేశారు అనమాట టీమ్. బట్ ఏంటంటే ఒక్కొక్కరు ఊరు వెళ్ళాలి అని కొంతమంది ఏంటంటే ఇంకా ప్రయారిటీస్ ఉన్నాయి. ఫస్ట్ నేను కూర్చున్న దాన్ని మొహమాట పడి నేను గివప్ చేశాను అనమాట. సో దానివల్ల నేను చాలా నష్టపోయాను. సో అర్థమైంది మన ప్లేస్ కోసం మనం స్టాండ్ అవ్వాలి, మన కోసం మనమే నోరు తెరిచి నో ఐ కాన్ డూ దిస్ అని నో చెప్పడం కూడా మనం మొహమాట పడకుండా చెప్పడం నేర్చుకోవాలని ఇంకొకసారి తెలిసింది. ఎక్కడైనా సరే మీరు ఏ ఉద్యోగం చేసినా మీ ప్లేస్ కోసం మీరు స్టాండ్ అవ్వాలి అండ్ ఎస్ ఆర్ నో మొహమాట పడకుండా చెప్పడం తెలుసుకోవాలని నేర్చుకున్నాను. సో మీరు ఎప్పుడప్పుడు ఫేస్ చేసి ఉంటారు మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్? సో ఎవరినో బ్లేమ్ చేయడం కాదండి, ఇక్కడ ఎవరు తప్పు ఉండదు, మనదే తప్పు. లైక్ మనం మన కోసం క్లారిటీగా డెసిషన్ తీసుకోకపోవడం మన తప్పు. సో నాకు కొంచెం ఫీలింగ్ వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. సి ఆపర్చునిటీ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. సో కొంచెం టైం అయినా నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాను, క్వాలిటీగా ఎంటర్టైనింగ్గా చేశానని సాటిస్ఫాక్షన్ ఉంది. యాజ్ ఎ సెడ్ లెసన్స్ లెర్న్డ్, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని గుర్తు పెట్టుకోవాలి మైండ్లో అనిపించింది అనమాట. అండ్ తర్వాత అయితే అక్కడ కొంతమంది పిక్చర్స్ తీసుకున్నారు, తన సెట్ ఇన్ఛార్జ్ అనమాట. కంప్లీట్ అయిపోయి టైం కాల్ చేస్తే మా హస్బెండ్ వచ్చారు, అక్కడ క్యాప్స్ దొరకవు ఇంకా. సో తను వచ్చారు ఆదిత్యం తీసుకుని వచ్చి. నువ్వే సాక్రిఫైస్ చేసుకున్నావు, థ్యాంక్స్ సో మచ్. అందరూ అందరికి నేను చేస్తే నువ్వు నాకు సాక్రిఫైస్ పర్లేదు, నీకు అనుకో హ్యాపీ కదా. నచ్చింది నాకు లైక్ దట్. నీ క్వశ్చన్ అప్పుడే మా వాళ్ళు గురించి కరెక్ట్ పాయింట్ అది అడిగింది అన్నారు, నాకు గుర్తులేదు. అది బాగా అనిపించింది. ఇప్పుడు కాదు గ్రూప్లో. ఓహో ఓకే ఓకే, సక్సెస్ ఫెయిల్యూర్. సో ఒక గంట ముందు పిలిచుంటే ఆదిత్యాన్ని కూడా తీసుకెళ్లేదని అందరూ కిడ్స్తో ఫ్యామిలీతో వచ్చారనమాట. యాజ్ అండ్ నాకు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, నాకు కరెక్ట్గా తెలియదు కాన్సెప్ట్. లైక్ ఫ్యామిలీస్ తీసుకురావచ్చని తెలియదు అనమాట, నేను అడగి ఉండాల్సింది. యాజ్ అండ్ నేను క్వశ్చన్ రైస్ చేయడం వల్ల కొన్ని కొన్ని మిస్ అయ్యాను. బట్ నెక్స్ట్ టైం పక్క ఎలా ఛాన్స్ వస్తే ఆదిత్యాన్ కానీ అర్జున్ కానీ తీసుకురావాలి, బికాజ్ అది క్యూట్ మూమెంట్స్ ఉంటాయి కదా పిల్లలతో, మెమరబుల్గా ఉంటుంది. అండ్ ఇందాక మాట్లాడంగా తను మెయిన్ అంత హ్యాండిల్ చేసే అబ్బాయి అనమాట, విక్రాంత్ తను పేరు. నిజంగా చిన్న వయసులో ఇంత పెద్ద పెద్ద ఈవెంట్స్ చేయడం చాలా గ్రేట్. సో హీ ఈజ్ సో కోఆపరేటివ్, అంటే లైక్ హ్యాండిల్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ క్రియేటర్ అవుట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు క్రియేటర్స్ని మంచిగా హ్యాండిల్ చేసి బాగా మాట్లాడతాడు, బాగా డీల్ చేస్తారు. సో తర్వాత నేను నవ్య ఫోటోగ్రాఫర్ సునీల్ ఉన్నారు, మేము ముగ్గురం. సునీల్ కూడా మా మణికొండ అనమాట ఉండేది. సో అందరం ఒకే దగ్గరికి వెళ్ళిపోయి నవ్య ఇంకా నైట్ మా ఇంట్లో ఉండిపోయింది, పాప చాలా లేట్ అయిపోయింది. తను నా కోసం లీవ్ పెట్టి వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ నవ్య, నేను మర్చిపోలేను హెల్ప్. బికాజ్ మనం ఎమోషనల్గా కొంచెం టెన్స్డ్ ఫీల్ అవుతాం కదా, అలా మన ఫ్రెండ్స్ కానీ మన వాళ్ళు ఎవరు ఉంటే బాగుంటుంది. తమ్ముడిని పేరెంట్స్ని చాలా మిస్ అయ్యాను, కాకపోతే ఏంటంటే వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల అసలు అవ్వలేదన్నమాట. బట్ నవ్య అండ్ సునీల్ ఇద్దరు నిజంగా చాలా మంచిగా నాకు సపోర్ట్ చేశారు, కంఫర్ట్ జోన్లో ఉన్నానమాట ఉన్నంతసేపు, హ్యాపీగా అనిపించింది. సో దట్స్ ఆల్ గైస్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. నేను ఎప్పుడు నా ఛానల్లో జస్ట్ జరిగిందే కాదు, జరిగిందని నా బ్యాక్ స్టోరీ నా ఎక్స్పీరియన్స్ మాట్లాడతాను, అది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వర్చువల్గా నాకు ఎప్పుడు సపోర్ట్ చేసి మంచి మంచి మాటలతో నాకు ఎంకరేజ్ చేసే ఆడియన్స్ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా, అంటే స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. బాయ్ బాయ్.